దేవుడికి స్తోత్రములు, మీకు నా వందనములు. గత నెల అంబేద్కర్ జయంతిలో రేంజర్ల రాజేష్ గారు 14/4/2021 అంబేద్కర్ గారిని పొగుడుతూ, అంబేద్కర్ గారు ఉన్నతమైన ఉద్దేశాలు చెబుతూ లక్ష మంది యేసు ప్రభువుల కంటే అంబేద్కర్ గొప్ప అనే ఒక తప్పుడు మాట ఆయన మాట్లాడాడు. వారికి మా ప్రేమపూర్వకమైన హెచ్చరిక. నేటి భారతదేశానికి ఈ రాజేష్ లాంటి వారు 100 మంది కాదు, 1000 మంది కావాలి. ఎందుకంటే గడ్డి తినే పశువుకి విలువిచ్చి తనలాంటి రూపం కలిగిన మనుషుల్ని హీనంగా చూస్తూ చంపుతూ నరమేధావాన్ని సృష్టిస్తున్న మూర్ఖులు ప్రబలుతున్న ఈ దేశంలో రాజేష్ గారు లాంటి వారు మంచి వాళ్ళు రావాలి, కావాలి. ఆయన మేము అభిమానిస్తాం. ఆయన వీడియోలు చాలా చూశాను నేను. అయితే అంబేద్కర్ గారిని గొప్పతనాన్ని గుర్తించడం కోసం యేసు ప్రభుతో పోలిస్తే కానీ గుర్తించరని ఆయన అనుకున్నాడేమో, ఇది చాలా పెద్ద పొరపాటు. అంబేద్కర్ గారు పుట్టడానికి, ఆయన జీవితంలో ఎదగడానికి, గొప్పవాడుగా మారడానికి అటు దేవుడు సంకల్పాలు, దేవుడు బిడ్డలైన క్రైస్తవులు సహకారం ఎంత ఉందో ఈ రాజేష్ గారికి ఏం తెలుసు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా గొప్పవారు. మేము కూడా అనేక సార్లు ఆయన గురించి చెబుతూ ఉంటాం. అంతేకాదు అంబేద్కరిస్టుల్లో కూడా ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. రాజేష్ గారు ఇలా మాట్లాడడం వల్ల అనేక మంది శ్రేయోభిలాషుల్ని, తన మేలు కోరే వారిని దూరం చేసుకుంటాడు. తమకున్న జ్ఞానంతో ఉప్పొంగొచ్చు, కానీ మరీ ఉప్పొంగిపోతే అది వారికే ప్రమాదం. పాలు పొంగాలి, కానీ మరీ పొంగితే పాలు పొంగి పొయ్యి ఆరిపోతుంది. అంతేకాదు పాలన్నీ కూడా నేలపాలు అయిపోతాయి. అంతేకాదు అంబేద్కర్ గారు చాలా గొప్పవారు, అది మన దేశంలో మన ప్రపంచంలో ఎవరు కూడా కాదనలేరు. కానీ ఆయన గొప్పతనాన్ని పోలిక చేస్తూ యేసుక్రీస్తు వారు కంటే గొప్పవారు అనడం ఒక రకంగా ఆలోచించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా ఉన్నతమైన వ్యక్తి, మహాజ్ఞాని అని కూడా మనం నమ్ముతున్నాం. నిజమే, ఆయన కష్టపడి జ్ఞానాన్ని సంపాదించి ఈ దేశానికి ఎంతగానో ఆయన సేవలు చేశారు. ఆయన గొప్పవారే. మనం గమనించినట్లయితే అంబేద్కర్ గారి భావాలకు వ్యతిరేకంగా షాన్ రాజేష్ గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేవుడు లేడు అని నమ్మే సిద్ధాంతంలో ఉండే వ్యక్తి ఈ రేంజర్ల రాజేష్ గారు, కానీ దేవుడు ఉన్నాడని నమ్మే వ్యక్తి అంబేద్కర్ గారు. రాజేష్ గారు మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు, కానీ అంబేద్కర్ గారు మతాన్ని గౌరవించే వ్యక్తి. ఆ మతంలో స్వేచ్ఛ ఉండాలి, సమానత్వం ఉండాలి, అభివృద్ధికి ఆటంకం లేని మూఢనమ్మకాల్ని నిర్వీర్యించేయాలని ప్రయత్నించే వ్యక్తి అంబేద్కర్ గారు. మతాన్నే విలువనివ్వనివాడుగా రాజేష్ గారు కనబడుతున్నారు. కాబట్టి దేవుడు నమ్మే అంబేద్కర్ గారికి, మతాన్ని గౌరవించే అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా ఈయన మాట్లాడుతున్న ఈ యొక్క మాటల్ని ఆయన తగ్గించుకుంటే ఆయన ఇంకా ఎంతో ఎదుగుతాడని నేను కోరుకుంటున్నాను. మన దేశంలో అభ్యుదయవాదులు, సమానత్వాన్ని కోరుకునేవారు, న్యాయాన్ని కోరుకునేవారు, అంబేద్కరిస్టులు అందరూ కూడా సమాజానికి కావాలి. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గొప్పతనాన్ని చెప్పడం కొరకు యేసుక్రీస్తు యొక్క ఉన్నత స్థితిని తగ్గించవలసిన అవసరం లేదని ప్రేమపూర్వకంగా రాజేష్ గారిని కోరుకుంటున్నాను. ఇలాంటి పొరపాట్లు చేయొద్దని ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.